हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु विनव्य अंडी। ई रोज नेनु मरो मंच वेट लास् रेसिपी तो मे मुंदुकु वच्चेसानु। अदि कूडा सलाड रेसिपी, वेट लास् सलाड। एक्स्ट्रीम वेट लास् अवुतुंदी ई सलाड तो। अदि कूडा लौकी तो चेप्पबोतुन्नानु। अदे अंडी सोरकाय अंटारु कदा, सोरकाय तो चेप्पबोतुन्नानु। सोरकाय वल्ल चाला बेनिफिट्स उन्नायि, वेट लास् कि बागा यूज अवुतुंदी। इंदुलो यांटी ऑक्सिडेंट्स पुष्कलंगा उंटायि, एन्नो विटमिन्स मिनरल्स अन्नी समृद्धिगा उंटायि। अलागे इदि बैड कोलेस्ट्रॉल नि तग्गिस्तुंदी, अलागे मन मेटाबॉलिज्म करेक्ट उंचुतुंदी। डेली रेग्युलर गनक इटुवंटि सलाड्स प्रिपेर चेसुकुंटू उंटे मन वेट लास् अनेदि तोंदरगा जरुगुतुंदी। इंदुलो वाटर कंटेंट एक्कुवगा उंटुंदी, फ्याट अयिते असले उंडदु। अलागे क्यालरीस कूडा चाला तक्कुवगा उंटायि काबट्टि इदि चाला मंचिदि। वेट लास् अव्वालनुकुने वाळ्ळकि दि बेस्ट वेजिटबल अन्नमाट। सोरकायलो मंची आयरन उंटुंदी, अलागे पोटाशियम उंटुंदी। ब्लड इंप्रूवमेंट अनेदी चाला बागा उंटुंदी आयरन उंडटं वल्ल। अलागे नाइट टाइम एवरकैते निद्र सरिगा पट्टन वाळ्ळु उंटारो वाळ्ळकि गुड स्लीप अनेदी ई वेजिटेबल वल्ल मनकि चक्कगा अंदुतुंदी। अलागे एन्नो प्रयोजनालु उन्नायि वेट लास् अव्वालनुकुने वाळ्ळु। डेली गनक ज्यूस रूपंलो कानी लेदंटे सलाड रूपंलो गानी इला सोरकायनि गनक तीसुकुंटे वेट लास् अनेदी चाला तोंदरगा अवुतुंदी। अदि कूडा ఫ్యాట్ అనేది అసలు ఉండదు, బెల్లీ ఫ్యాట్ అనేది బాగా తగ్గుతుంది। మరి ఎందుకంటే ఆలస్యం, మన సొరకై సలాడ్ ఎలా చేసుకోవాలో నేనైతే చెప్పేస్తాను। వెరీ ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది, 2 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది। దానికోసం ముందుగా ఇక్కడ చూసారు కదా, నేను ఆల్్రెడీ సొరకైని అయితే పీల్ తీసేసి వాష్ చేసి పెట్టుకున్నాను। దీన్ని తురిమేసుకుందాం, మనకి ఎంత అవసరం అవుతుందో అంత తురిమేసుకుందాం। సన్నగా తురిమేసుకుంటే మనం సలాడ్ తింటున్నప్పుడు మనకి అంత ఇబ్బందిగా అనిపించదు, ఎందుకంటే ఇది రా ఫుడ్ కాబట్టి పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకి అలా అనిపించదు। చూసారు కదా, నేను ఇక్కడ సొరకాయని అయితే చక్కగా తురిమేసుకున్నాను, సన్నగా వచ్చింది। ఇది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఫిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది। అలాగే ఇక్కడ నేను ఒక టొమాటోని యూస్ చేస్తున్నాను, టొమాటో కూడా వెయిట్ లాస్ కి బాగా యూస్ అవుతుంది, ఫ్యాట్ అనేది ఉండదు, అలాగే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। వెరీ హెల్తీ అన్నమాట, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది కూడా। సన్నగా చాప్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి సలాడ్ తింటున్నప్పుడు బాగుంటుంది। అలాగే ఇక్కడ క్యారెట్ ని కూడా తీసుకుంటున్నాను, క్యారెట్ ని కూడా సన్నగా తురిమేసుకుందాం। అన్ని తురిమేసుకున్న తర్వాత వెరీ ఈజీ, తురిమేసి పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది ఈ సలాడ్ అనేది। మనం డైలీ అంటే ఏదైనా మనకి తినాలి అనిపించేటప్పుడు ఏదైనా క్రేవింగ్స్ ఉంటాయి కదా, అటువంటిప్పుడు అన్హెల్దీ ఫుడ్స్ తినేకంటే ఇటువంటి హెల్దీ సలాడ్స్ తింటే వెయిట్ లాస్ అనేది చాలా చాలా తొందరగా అవుతుంది, ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ ఉంటుంది। దీనివల్ల మన స్టమక్ కూడా చాలా అంటే లైట్ వెయిట్ గా, మన బాడీ లైట్ వెయిట్ గా ఉంటుంది, అలాగే మన స్టమక్ కూడా ఫిల్లింగ్ గా ఉంటుంది। ఇక్కడ చూసారు కదా, ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఆల్రెడీ తురిమేసుకున్న సొరకాయని వేసుకున్నాను, అలాగే టొమాటో ముక్కలు, అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను। అలాగే ఇక్కడ పల్లీలను కూడా ఆల్రెడీ కొంచెం salt వేసి boil చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను। అలాగే మన పల్లీలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, ఇక్కడ చూసారు కదా ఆనియన్ కూడా చాలా సన్నగా చాప్ చేసుకున్నాను, తింటున్నప్పుడు క్రంచీ క్రంచీగా ఉంటుంది, బాగుంటుంది సలాడ్ కి అని చెప్పేసి సన్నగా తరిగేసుకోవాలి। అలాగే పింక్ salt యాడ్ చేస్తున్నాను మన సలాడ్ కోసం, ఏమీ ఎక్కువగా వేయక్కర్లేదు, వెరీ ఈజీగా కూడా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, తొందరగా చేసుకోవచ్చు సలాడ్ అయితే। ఇక్కడ చూసారు కదా పెప్పర్ తీసుకుంటున్నాను, ఇక్కడ పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు కానీ తింటున్నప్పుడు మనకి మధ్యలో తగులుతుందని చెప్పి నేను పచ్చిమిర్చి అయితే వేయలేదు, పెప్పర్ తీసుకున్నాను। వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం, అంతా మిక్స్ చేసేసాను, లాస్ట్ లో లెమన్ ని హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకుందాం, చాలా బాగుంటుంది। అలాగే లెమన్ లో మంచి సి విటమిన్ ఉంటుంది, చాలా మంచిది కూడా। ఇక్కడ చూసారు కదా సీడ్స్ అయితే పడిపోయాయి, అవి తీసేసి పడేయాలి, లేదంటే మనకి చేదుగా అనిపిస్తుంది కదా, తీసి పడేసాను। ఇప్పుడు లెమన్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్ గా కొత్తిమీరని అయితే సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను, అంతా కలిపేసి ఇంకా మన సలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే బాగా కలిపేసుకొని ఇలా తీసేసుకోవటమే। మనం ఆఫ్టర్నూన్ లంచ్ ముందు కనుక తీసుకుంటే చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది, మనకి మంచి ఫైబర్ అనేది వస్తుంది, మన ఫైబర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది మన వెయిట్ లాస్ లో, కాబట్టి ఫుల్ ఫిల్లింగ్ గా ఉంటుంది మన స్టమక్ అనేది ఇటువంటి సలాడ్స్ తీసుకుంటే। మరి ఎందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి। వెరీ హెల్తీ సలాడ్, చాలా మంచిది, వెయిట్ లాస్
లాస్ అవ్వాలనుకుంటే మరీ మరీ చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.